రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాధారణ వర్షపాతం ఉంటుందనే అంచనాతో వేల ఎకరాల్లో సాగుకు సిద్ధమయ్యారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కొరత లేదంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం. ఇక్కడ పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. బోర్లు, బావులలోకి నీరు వస్తేనే పంటలు పండే పరిస్థితి. వర్షాకాలం మొదలు కావడంతో విత్తనాలు వేసేందుకు రెడీ అయ్యారు రైతులు. ఈసారి జిల్లాలో 130,000 ఎకరాల్లో పత్తి, 55,000 ఎకరాల్లో వరి, 10,000 ఎకరాలలో మొక్కజొన్నతో సాగు చేసే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ అధికారులు. జిల్లాలోని చందుర్ది, రుద్రాంగి, కోనరావుపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలంలో ఎక్కువగా పత్తి, వరి పండిస్తుంటారు. అయితే అకాల వర్షాలతో నష్టపోతున్నామంటున్నారు రైతులు. ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలంటున్నారు రైతులు. ఈ పంట పండించడానికి పండిస్తున్నాం కానీ గిట్టుబాటు ధర లేక మాకు ఆ కైకిలు కానీ మీదబడి మేమే మళ్ళీ ఉల్టా పెట్టుకుని నిరాశకు గురికవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు అనుకూలంగా గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పి మనవి. రైతే రాజంటుండ్రు కానీ గిట్టుబాటు ధర లేక తప్పితే ఈ కైకిళ్ళు మందులకు ఏం కూడా మాకు మిగులుతలేదు కాబట్టి సరైన రేట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని కోరుతున్నాను. నేను 4 ఎకరాల పత్తి పెడతాను, కూలీలు దొరకలేదు, మాకు గిట్టుబాటు ధర కల్పించాలి. పత్తి విత్తనాలు మంచి తీసినరా సంబరపడతాను, మరి పత్తి మంచిగా వాడాలని మొక్కుతున్నది. రైతులు పంట మార్పిడి చేయకపోవడంతో దిగుబడులు తగ్గే అవకాశాలున్నాయంటున్నారు వ్యవసాయ అధికారులు. ప్రస్తుతం కొద్దిపాటి వర్షానికి తొందరపడి విత్తనాలు నాటవద్దని, వర్షాలు ఊపందుకున్న తర్వాత విత్తనాలు నాటితే మొలకెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచామంటున్నారు వ్యవసాయ అధికారులు. రైతులు నిండు పదనలో విత్తనాలు వేసుకోవాలనే అనేది ఒకటి మేము కోరుతా ఉన్నాము. తేమ ఉన్నటువంటి సందర్భంగానే విత్తుకున్నట్టయితే మొలక శాతం ఎక్కువ వస్తుంది, మొలక కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మంచి అదును చూసి విత్తుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. 130,000 ఎకరాలకు సరిపోను వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి మన పత్తి విత్తనాలను, హైబ్రిడ్ విత్తనాలను, బీటీ విత్తనాలను కూడా సేకరించడం జరిగింది. తర్వాత వరికి కూడా సరిపోయేటువంటి విత్తనాలను కూడా మనం తెప్పించి సబ్సిడీలో కూడా రైతులకు అందుబాటులో ఉంచాం. అయితే భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.